September 1, I pray to Margin Charo. Under key, Okatina in a Mano Vedana, there are shock is too. Dani, a journey Akraga Ledu, Razakari and Manakalamundu Naru. I am at Manakalamundu, Yaklau Naro, and a Palanavada Manakalamundu, Marinta Miruga undi. And Dani, continue just to. I am Kumar Jagan Mohan Reddy Garu. You know, Manaku. I like the problem one that over a secretary got a problem where he landed there. Etheram Valamukunera. Bosa Ilanti, Ganavana Kalaika, Androno Thundri Kuruklu. Androno Thundri Veltu, Tanakuruku, Manaka Pajepi. Tanakuruku, Manala Pajepi. Veldaman Edura. ప్రపంచంలోనే అరుదుగా జరిగే సంఘటన 2009 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే తన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు అంకితం చేశారు ఆయన ఆ తర్వాత దురదృష్టవశాత్తు కొద్ది కాలంలోనే ఆయన మనకు దూరం అయిన ఆ రోజు నుంచి ఆ అడుగులు అలాగే మరింత బలంగా పడుతూ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో సో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి మంచితనం రాజశేఖర రెడ్డి గారి ప్రేమ రాజశేఖర రెడ్డి గారి దార్శనికత ప్రతి లక్షణము మరింత మెరుగ్గా మరింత పదునుగా మరింత ప్రేమపూర్వకంగా మరింత దార్శనికతతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనందరికీ మన రాష్ట్రానికి అసలు దేశ ప్రజలకు ఒక ఆదర్శనీయ రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం దేశానికి ఒక ఉదాహరణగా నిలిచారు ఒక మంచి కొడుకుగానే కాకుండా ఒక మంచి వారసుడిగా రక్తం పట్టుకున్న పంచకు పుట్టిన కొడుకుగానే కాకుండా ఆయన ఆలోచనలకు ఆయన సిద్ధాంతాలకు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలకు రాజశేఖర రెడ్డి గారి ప్రేమకు దార్శనికతకు ఈయన వారసుడిగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఒక ఘనమైన నాయకుల కలయిక ఇలాంటి ఒక ఘనమైన నాయకుడి పక్కన మనం అడుగులు వేస్తున్నాం వెనక అడుగులు వేస్తున్నాం ఈ కుటుంబంలో సభ్యులుగా ఉన్నాం ఇందుకు మనందరం శాశ్వతంగా గర్వంగా కాళ్ళ దగ్గర వేసుకొని చెప్తాం ఎస్ మేము జగనన్న మనుషులం మేము రాజన్న బిడ్డలం జగనన్న మనుషులం జగనన్న అనుచరులం జగజన్న సహచరులం నా కుటుంబ సభ్యులని గర్వంగా చెప్పుకునే పరిస్థితి లక్షలాది మంది కార్యకర్తలకు మేము ఫలానా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి ఫలానా ఈయన తండ్రి ఫలానా ఇలాంటి బ్రహ్మాండమైన నాయకులు మాకు దొరికారని రాష్ట్ర ప్రజలు అనుకునే రకంగా గర్వంగా చెప్పుకునే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు ఒక అస్తిత్వాన్ని ఒక ఉనికిని ఇప్పుడున్న పరిస్థితుల్లో అందులో మనం డివైడ్ అయి ఉన్న పరిస్థితుల్లో సరిగ్గా ఏ నాయకుడి చేతిలో ఈ రాష్ట్రం పడాలో నాయకుడి దీంట్లో మొదట 5 ఏళ్ళు ఎవరి చేతిలో పడకూడదు ఆయన చేతిలో పడింది చంద్రబాబు చేతిలో తర్వాత దిద్దుకోవడానికి అన్నట్టుగా ఒక్కసారి పర్మనెంట్గా ఓ సేఫ్ హ్యాండ్స్లో ఎవరి చేతుల్లో అయితే రాష్ట్రం సుభిక్షంగా సంపన్నంగా ప్రశాంతంగా సుఖశాంతులతో రాష్ట్ర ప్రజలందరూ జీవించగలరు ఆ నాయకుడి చేతిలో ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు